ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి కోసం ప్రస్తుతం ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే గతం ఎంతో గత ఘన కీర్తిని అందిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ తనయ మళ్ళా కనిపిస్తున్నారు మహానేత నమస్తే 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 బాబు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అక్కడ ఏమి చేయలేని షర్మిలా గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పక్కలు అంటున్నారు ఒకవేళ మేము గనక అక్కడ పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంటుండేది కాదు కెసిఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపేరన్నారుగా ఎందుకు ఆ పని చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కింద అవసరం వచ్చులా ఈ అవమానాలు భరించాలా ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది ఈరోజు ఆమెలో వారు అవసరాలు అవుతుందన్నట్టున్నారు కదా వైఎస్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట నేను ఎంపీ చేస్తాను పాపను అని అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని మీరు అధిష్టానానికి గట్టిగా చెప్పారు అధిష్టానం కూడా అందుకు ఓకే అనింది కానీ చివరి నిమిషంలో మీరు కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది కారణం ఏంటి అని ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ కడప లోక్సభ ఎంపీకి పోటీగా లేకపోతే నేను ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరమే లేదు టార్గెట్ అవినాష్ రెడ్డి గారు అన్నా నేను నిలబడిందే అందుకోసము వివేకానంద రెడ్డి గారి కోసము అవినాష్ రెడ్డి గారి అని ఒప్పుకుంటారా నేను గెలుస్తున్నాను ఐఎమ్ వినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉండే పరివారం మాత్రం చాలా గట్టిగా టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే తిట్టారో అసెంబ్లీలో సైతం విజమ్మ గారి చేత కంటి తడి పెట్టించారో ఆ బొత్స గారు ఈరోజు మంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా షర్మిలాంటి చెప్తారు మా నాన్న మనసు నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని ప్రజల కోసం నీ గుండె కొట్టుకోకపోతే నీ గుండె కొట్టుకోవడం ఎందుకు ఎంతగా దూషించారు ఎంతగా అవమానించారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమ్మను కూడా అవమానించాను అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు బిడ్డ వైపు ఉన్నారా కొడుకు వైపు ఉన్నారా నీకు రైట్ ఇష్టమా లెఫ్టా ఇష్టమా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మేడం షర్మిలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే ఆ షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది అలాగే మీరు కూడా అన్నారు మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుంది ఈజ్ మై బ్లడ్ బ్రదర్ ఐ డెఫినెట్లీ మిస్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం కదా ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్ నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ యొక్క విగ్రహం ఆ విగ్రహం పక్కనే వైఎస్ఆర్ గారి గారాల పట్టి ఆయన తనయ వైఎస్ షర్మిలా గారి యొక్క ఫ్లెక్సీలు కూడా ఉంది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే గతం ఎంతో ఘనం వర్తమానం ఒడిదుడుకుల పైన మనం చెప్పుకోవచ్చు అయితే గత ఘనకీర్తిని అందిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ తనయ షర్మిలా గారు నడుము బిగించి ముందుకు సాగారు ఏపీసీసీ అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టి ముందుకు కదిలిన ఆమె పయనములో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి ఎలాంటి తీరుతెన్నులు వీటన్నింటినీ గురించి కూడా వైఎస్ షర్మిలా గారితో మనం అడిగి తెలుసుకుంటాం ప్రస్తుతము ఇదే డిసిసి కార్యాలయంలో షర్మిలా గారు ఉన్నారు ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ మనకు ఇంతవరకు ఏంటంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిలా గారు ఒక తెలుగు ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు పైగా యూట్యూబ్ ఛానళ్ళకు అస్సలు ఇవ్వలేదు అయితే మొట్టమొదటిసారిగా సుమంటీకి అవకాశం వచ్చింది ఈ ఇంటర్వ్యూలో అంతే మొత్తం ఈ ఆమె తీరుతెన్నుల గురించి కూడా ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటాం ఇప్పుడే ప్రచారాలు ముగించుకొని వైఎస్ షర్మిలా గారు కూడా డిసిసి కార్యాలయానికి వచ్చారు చూస్తున్నాం కదా మొత్తం కూడా వాళ్ళ కాన్వాయంతో వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత షరిమిలమ్మ గారితో అడిగి ఈ ప్రయాణంలో ఉన్న తీరు తెన్నుల గురించి ఆమెను అడుగు తెలుసుకుంటాం ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి అన్నమన్నట్లున్నారు బాగా ఎండ మళ్ళా మాకు పెద్ద ఆయన కనిపిస్తున్నారు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని వేరువేరుగా చూడలేము అనమాట రెండు అవిభాజ్య కవలలు అంటారు అలాంటిది అలా ఆయన అంటే రాష్ట్ర విభజన ఆ తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం ఒకవైపు రాష్ట్ర విభజన అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద శాపంలో మారిపోయింది అంటే ఎవరు కాపాడలేరు ఇక పార్టీని అన్న తరుణంలో మీరు పగ్గాలు చేపట్టారు నాన్నగారి యొక్క చరిష్మ మళ్ళీ కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మేడం రాష్ట్రంలో తిరుగుతుంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్న రాజశేఖర్ రెడ్డి గారు మొదట పీసీసీ అయింది కూడా నైన్టీన్ ఎయిటీ త్రీలో నలభై సంవత్సరాల క్రితం అప్పుడు కూడా కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అప్పుడు ఎన్టీఆర్ గారి వే ఫుల్ స్వింగ్లో ఉన్నింది సో ఆ పరిస్థితి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు హీ రిజరాక్టెడ్ కాంగ్రెస్ అట్లా డెస్టినీ ఏమో రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ అదే స్థాయిలో ఉంది ఏదో ఒక రోజు కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ అన్న బికాస్ ది ఆన్సర్ లైజ్ ఓన్లీ విత్ ద కాంగ్రెస్ అనేది పీపుల్కి ఓవర్ టైం రియలైజేషన్ వస్తుంది బికాస్ ఇప్పటికే పది సంవత్సరాలు చూసారన్న పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి మొదట చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఇద్దరిలో ఏ ఒక్కరన్నా కూడా అధికారంలో ఉండంగా మన ప్రత్యేక హోదా కోసమైనా మన పోలవరంకైనా మన రాజధానికైనా చేసింది ఏమీ లేదు చెయ్యకపోగా బీజేపీ మనకేది చెయ్యకపోగా వీళ్ళు వాళ్ళకే మళ్ళీ మద్దతు ఇస్తున్నారు వాళ్ళతోనే బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకే తొత్తులుగా మారుతున్నారు మరి అలాంటప్పుడు మన రాష్ట్రానికి ఆన్సర్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు ఏదో ఒకరోజు ఆలోచన చేస్తారు బికాస్ బీజేపీ అధికారం లేకొచ్చినా మనకు ప్రత్యేక హోదా లాంటి వాగ్దానాలన్నీ ఏఈ ఫుల్ఫిల్ కావు చంద్రబాబు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా కావనేది ఈ పది సంవత్సరాలలో ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే అధికారంలో ఉండి కూడా వీళ్ళు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ఈరోజు మనకు ఎన్ని హామీలు కావాలన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే దుగిరాజపట్నం పోర్ట్ అయినా రాజధాని అయినా పోలవరం అయినా ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ అనేది ప్రజలు గ్ర గ్రహించే రోజు దగ్గరలోనే ఉంది ఆల్సో బీజేపీ పాలిటిక్స్ కూడా రిలీజియస్ బేస్డ్ రైటెస్ట్ పాలిటిక్స్ కూడా ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు ఒక గోదరా ఎప్పుడో ముందు జరిగింది కానీ ఈ జనరేషన్లో మొన్న మణిపూర్ జరిగింది మణిపూర్లో జరిగింది దారుణం క్రైస్తవుల మీద ఊచకోత అన్నది చాలా చాలా దారుణం సిక్స్టీ థౌజండ్ పీపుల్ బికేమ్ హోమ్లెస్ టూ థౌజండ్ చర్చెస్ వెర్ వ్యాండలైజ్డ్ డిస్ట్రాయిడ్ నగ్నంగా ఒక క్రైస్తవ మహిళని పరేడ్ చేస్తే అప్పుడు కానీ దేశమంతా తిరిగి చూడలేదు ప్రపంచం అంతా తిరిగి చూడలేదు ఏం జరుగుతుంది అని సో మనకు తెలియని ఎన్నో జరిగాయి అక్కడ మనకు తెలిసింది చాలా కొంచెం బీజేపీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే మళ్ళీ అవే అవే రిపీట్ అవుతాయి ఐఎమ్ ష్యూర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ డొల్లతనం చూస్తారు బీజేపీ డొల్లతనం చూస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మీరు అంటున్నారు బీజేపీ లాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది కానీ బీజేపీ మొన్న నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలు అన్నారు కదా కనీసం మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన స్థానాల్లో కూడా ఏ పార్టీ పోటీ చేయడం లేదు వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చేది వీళ్ళ అధికారాన్ని చేపట్టేదని అన్నారు కదా అహంకారంతో కూడిన మాటలన్న అధికారము అహంకారానికి దారి తీస్తుంది ఒక బీజేపీ తప్పితే ఎవరైనా మ్యాజిక్ ఫిగర్ లో రెండు వందల రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారా మాట్లాడేది అంటున్నారు భారతదేశం పర్మనెంట్ గా ఎవరు రాసి ఇవ్వలేదు ఎవరైనా కూడా అన్నారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హిస్టరీ రిపీట్ అనేసి కానీ ఇక్కడ హిస్టరీ రిపీట్ కావాలంటే ఇక్కడ ఉన్నది అంటే వైఎస్ఆర్ గారి గారాల పట్టి వైఎస్ఆర్ గారు తనే ఇక్కడ ఉన్నారు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అంటే మరి ఆయన చరిష్మా ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో వచ్చిన మీరు ఒక మరి కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చింది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు నాయకులు అంతా అటువైపు ఉన్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి గారు ఎయిటీ త్రీలో పగ్గాలు చేపడితే ఇట్ విల్ టేక్ టైం ఏదానికైనా సమయం సమాధానం చెప్తుంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి ఎందుకు నిలబెట్టలేదు రాజశేఖర రెడ్డి గారి ఆశయం కదా జలయజ్ఞం అనేది రాజశేఖర రెడ్డి గారు యాభై నాలుగు ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టాడు యాభై నాలుగు ప్రాజెక్టులలో పన్నెండు ప్రాజెక్టులు ఆయన పూర్తి చేశాడు మిగిలిన ప్రాజెక్టులు రా జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేకొస్తానే పూర్తి చేస్తానన్నాడు మరి జలయజ్ఞంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు సగం చేశారా కాలు చేశారా పదోవంత చేశారా చూస్తే ఏదీ చేయలేదు కదా మరి రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి తేడా లే లేదు అని ఎలా అంటాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పార్టీని ఖండించాడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే గోద్రా విషయమైనా లేకపోతే వాళ్ళ మతతత్వ ఐడియాలజీ రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి ఎప్పుడూ నచ్చేది కాదు మతం పేరుతో చిచ్చు పెట్టాలి అది రాజకీయం చేసుకోవాలి బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు కదా నేరుగా మద్దతు టీడీపీ జనసేన పొత్తుల్లో ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్ గానే పోటీ చేస్తుంది అలా గంతలు కట్టుకున్న వాళ్ళకు కనిపించదండి స్పష్టంగా కామన్ సెన్స్ తో ఆలోచించిన వాళ్ళకు చంద్రబాబు గారి పొత్తు బహిరంగ పొత్తు అయితే జగన్ మోహన్ రెడ్డి గారి పొత్తు అక్రమ పొత్తు అన్నది ఐదు సంవత్సరాలుగా రుజువు అవుతూనే ఉంది ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో బీజేపీ పార్టీ మోడీ అదానికి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు గంగవరం పోర్టుతో సహా ఏది ఇమ్మంటే అది ఇచ్చారు రిలయన్స్ వాళ్ళకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు అసలు వాళ్ళు అడగడమే తరువాయి అన్నట్టుగా బీజేపీ పార్టీతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు బీజేపీ నాయకులన్నా ఇంకా బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీజేపీలోనే ఉన్నారు అన్న విధంగా వ్యవహరించారు గత ఐదు సంవత్సరాలు మీరేమో ఇలా అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సజ్జల గారు ఎవరైనా ఆ రోజు సార్ కేంద్రంలో ఎన్డీఏకి సరిపడా మెజార్టీ లేని పక్షంలో ఇరవై ఐదు ఇరవై ఎంపీ స్థానాలు వచ్చి మా అవసరం వాళ్ళకుంటే బీజేపీ మెడల్ ఎలా వంచే వాళ్ళమే ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూస్తామంటారు తప్పడం లేదు ఏందండి మీకు ఇరవై రెండు ఎంపీలను ఇచ్చారు ప్రజలు ఇరవై రెండు కేంద్రానికి లేదు కదా మా అవసరం లేదా అన్నది వేరే విషయం అండి మీరేం చేశారు ఇరవై రెండు మీకేం చెప్పారు మీరు మాకు ఎంపీలని ఇవ్వండి మేము మెడల్ వంచుతామని మీరు అన్నారు అనవసరం అవుతల వాళ్ళకు అవసరం ఉందా లేదా అన్నది అనవసరం మీకు ఎంపీలనిస్తే మీరు ఒకప్పుడు ఏమన్నారు ముక్కుముడి రాజీనామాలు చేద్దాం చంద్రబాబు రా అని చేశారు కదా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి మీరెందుకు రాజీనామాలు చేయలేదు మీరెందుకు ఇరవై రెండు మంది అక్కడ ధర్నాలకు కూర్చోలేదు మీరెందుకు కొట్లాడలేదు మన ప్రత్యేక హోదా కోసం మీరెందుకు ఇరవై రెండు ఎం లోక్సభ ఎంపీలు ఇంకా ఎంతమంది ఆరుమంది తొమ్మిది మందో రాజ్యసభ ఎంపీలను ఇస్తే మీరేం చేశారు మీరేం చేశారండి ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా ఢిల్లీ వీధులలో మీరు కూర్చున్నారా మీరు సంఘర్ స్ట్రైకులు చేశారా మీరు గొడవలు చేశారా మీరు ధర్నాలు చేశారా పార్లమెంట్లో మాట్లాడారా మీరు ఏం చేశారండి అండి అండి షాలను ప్రతిసారి వెళ్ళి పోలవరం గురించి కావచ్చు ఏపీ డెవలప్మెంట్ కోసం కావచ్చు విన్నవిస్తూనే ఉన్నామని అంటున్నారు కదా విన్నవిస్తే పనులు అయిపోతాయండి అమ్మ అయితే అన్నం పెట్టమ్మా అంటే పెడతామ్మ ఎవరండి బీజేపీ మీకు ఏమవుతుంది ఎందుకు పెడతారండి పోనీ విన్నవిస్తే పోనీ వర్క్ అయిందా మీకు పెట్టారా వాళ్ళు మీ నిండిందా మీ ప్లేట్లో పెట్టుకుని వచ్చారా మీరు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోలవరం తీసుకొచ్చారా విన్నవిస్తే ఏమవుతుందండి వీళ్ళకి ఎందుకు ఇచ్చారండి అధికారము వీళ్ళని నమ్మిచ్చారు కదా వీళ్ళు మెడలు వంచ చేస్తామన్నారు కదా మరి మెడలు వంచ వంచకపోగా మీరు పిల్లిలాగా వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళు గులాంగిరి చేస్తే ఎట్లా వస్తుందండి పోనీ వచ్చిందా మీ స్ట్రాటజీ వర్క్ అయిందా ఐదేళ్ళు చూసాం కదా మీరు తెచ్చారా ప్రత్యేక హోదా తెచ్చారా పోలవరంకు డబ్బులు తెచ్చారా రాజధానికి డబ్బులు తెచ్చారా ఏం తెచ్చారు కడపలో అండి ఈ కడపలో కూర్చున్నాం మనం ఇప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు ఒక్క తట్టెడు మట్టి ఇటు తీసి అటు ఇయ్యలేదు ఒక్క ఇటుక మీద ఇటుకు పెట్టలేదు అసలు బార్ అండ్ ల్యాండ్ ఇట్ ఇస్ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి ఇస్ డ్రీమ్ ఏం సాధించారండి మీరు అన్ని ఎంపీలను ఇస్తే మీకు ప్రజలు ఏం సాధించారు నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ వాళ్ళకు అవసరం ఉంటే మేము చేస్తామనడానికి ఇంకా మీరే మీరెందుకండి మీకెందుకు ఇవ్వాలి అధికారము మీకెందుకు ఇవ్వాలి ఎంపీ మీరు సాధించగలరా మీకు అవకాశం వస్తే ఎందుకు సాధించము మేము ఢిల్లీ వీధుల్లో కొట్లాడి కూర్చొని నిరాహార దీక్షలు చేసైనా సరే మేము ప్రత్యేక హోదా సాధించుకొస్తాము గాంధీ మహాత్ముని మార్గాన్ని మార్గాన్ని మేము ఎంచుకున్నాము మహాత్మని వాళ్ళు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలండి మేము కూడా చెప్పట్లేదు రైఫుల్ తీసుకోనో లేకపోతే మిషన్ గన్ తీసుకోనో మోడీని గాల్చేస్తామని బెదిరిస్తామని మేము కూడా చెప్పలేదు మేము యాక్చువల్ గాంధీ వారసుల ఏం మాట్లాడుతున్నారండి మేము కూడా లేకుండానే కొట్లాడమని చెప్తున్నాము ప్రతిపక్ష ఎట్లయితదండి ఎట్లయితది గాడ్సే మార్గానికి గాంధీ మార్గానికి తేడా లేదా గాడ్సే మార్గం మిషన్ గన్ గాంధీ మార్గం నిరాహార దీక్షలు అదే చేయండి అంటున్నాం కదా మేము కూడా మీరు దీక్షలు ఎందుకు చేయలేదు మీరు కొట్లా ఎందుకు కొట్లలేదు ఎందుకు ధర్నాలు చేయలేదు మేం గాంధీ మార్గంలో ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాము ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు ఆ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి అక్కడ కూడా వై రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ఆస్తి అయిన ఎవరికి అట్లా ఏపీ అని కాదు తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ఆస్తి ప్రాపర్టీ అయినా రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అదే తెలంగాణలో నేను తెలంగాణ కోడలేనంటూ వచ్చిన వైఎస్ షర్మిలా గారు అక్కడ ఏమీ చేయలేక మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడపడుచునంటూ ఇక్కడ ఉన్నారు అక్కడ ఏమీ చేయలేని షర్మిలా గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పక్కాలు పట్టుకొని అని అంటున్నారు కళ్ళు మూసుకొని మేము చూడము మేమింతే ఇట్లే మాట్లాడతాం అన్న వాళ్ళకి నేనేం చెప్పలేను బట్ కన్నుల్న్న వాళ్ళకి తెలంగాణలో ఉన్న వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కేసీఆర్ అనే నియంత్రణ దించడానికి అదే అజెండాగా మేము పాదయాత్ర చేశాం మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే అవినీతి గురించి అక్రమాల గురించి లేవనెత్తుతూ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని తిరిగాం ప్రతి చోట అడుగు పెట్టాం ప్రతి కేసీఆర్ వైఫల్యాన్ని ప్రతి చోట ఎత్తి చూపాం ఎత్తి చూపుతూ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షలంటూ చేశాం బిడ్డల పక్షానైతేనేమి రైతుల పక్షానైతేనేమి నిరుద్యోగుల పక్షానైతేనేమి ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని రిప్రజెంట్ చేశాం మేము యాంటీ ఇన్కంబెన్సీని తారాస్థాయికి తీసుకెళ్ళింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోయిన్సిడెంటల్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలుపెట్టింది అంతవరకు కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా తెలంగాణలో ఉంటే కోయిన్సిడెంటల్గా అంటే పక్కన రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అయితేనేమి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అయితేనేమి రేవంత్ గారి రెడ్డి గారి కృషి అయితేనేమి ఇవన్నీ జత చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఎదగడం మొదలైంది తీరా ఎలక్షన్లోకి వచ్చే డేట్కి కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ అ సీరియస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ది ఎలక్షన్ ఒకవేళ మేము ఆ ఎలక్షన్లో పోటీకి దిగితే మేము చీల్చబోయేది కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీరు అన్నట్టు కాంగ్రెస్ ఇస్ నాట్ ఇన్సపరబుల్ ఫ్రమ్ వైఎస్ఆర్ అలాంటప్పుడు మేము అక్కడ పోటీ చేస్తే మేము చీల్చబోయేది న్యాచురలీ ఇట్స్ గోయింగ్ టు బి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మేము నెమ్మీ కంప్లీటెడ్ మీ కంప్లీటెడ్ నేను అక్కడ బిడ్డను నేను అక్కడ మెట్టి నాకు అది అది నేను ఇప్పటికీ కూడా కాదంటం లేదు కానీ ఒక ఆడదానికి బాధ్యత మెట్టినింటి పట్ల ఉంటుందో పుట్టినింటి పట్ల కూడా ఉంటుంది ఒక ఆడది అన్నాక ఒక తల్లి ఒక భార్య ఒక చెల్లి ఒక అక్క ఇలాంటి మెనీ డ్యూటీస్ ఉంటాయి ఒక ఒక స్త్రీ అన్నాక ఆ డ్యూటీలో భాగం నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను బట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒకవేళ మేము కనుక అక్కడ పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండుండేది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేము వీ డింట్ ప్లే ద స్పాయిల్ స్పోర్ట్ అది మేము చేసిన త్యాగం నేను చేసిన త్యాగం అంత పాదయాత్ర చేసి అంత ఇన్కంపెన్సీ క్రియేట్ చేసి కూడా మేము పోటీ చేస్తుంటే కనీసం పది పదహైదు వేల ఓట్లు మేము లాగేసుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగేది కానీ మేము పెద్ద మనసు చేసుకొని అది చేసాం కాబట్టి ఇప్పుడు ఒక నియంత లేడక్కడ కేసీఆర్ దిగిపోయాడు అంటే దానికి కారణం మేము ఇన్కంపెన్సీ క్రియేట్ చేశాం మేము అవసరమైనప్పుడు పోటీ నుంచి తప్పుకున్నాం తీరా అక్కడ మా పని అయిపోయింది కేసీఆర్ని దించాం అక్కడ ఐ వస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ వైఎస్ఆర్ తెలంగాణ వాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ అజెండా అక్కడ ఒక నియంత్రణ దించాక అవును అవును వై నాట్ ద పాలేరు మట్టి సాక్షిగా అంటూ పాలేరు మట్టి పట్టుకొని మరి ప్రమాణం చేసింది పాలేరు నుంచే మీ బిడ్డ పోటీ చేస్తుంది పాలేరు మట్టి సాక్షిగా చెప్తున్నాను ఆ పర్టిక్యులర్ టైంలో అది కరెక్ట్ కాబట్టి పాలేరు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాను కానీ పోటీకి దిగితే నేను కాంగ్రెస్ కొట్టుకుంటాము మధ్యలో కేసీఆర్ మనిషి గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వేరు కాదు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికించాలి తెలంగాణలో అంటే మిమ్మల్ని మీరు దహించుకొని మీరు ఎన్నికలు గిరించి తప్పించుకున్నామంటారా తప్పించుకోవడం కాదండి త్యాగం చేయడం త్యాగం చేశారు ఇది త్యాగం చేయడం అంటే మీరు ఒక్కరు గమనించండి అన్న నేను ఆడదాన్ని కాబట్టి మహిళను కాబట్టి ఇది చేయగలిగాం నా లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని హెడ్ చేస్తున్నది ఒక అయ్యింటే ఈ త్యాగం చేయకపోయే వాళ్ళు ఖచ్చితంగా ఒక తల్లి మాత్రమే ఈ త్యాగం చేయగలదు ఒక ఆడది మాత్రమే ఈ త్యాగం చేయగలదు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను రోడ్ల మీదనే బతికా నేను పాదయాత్ర వైఎస్ఆర్ గారు మహిళ ఒక మహిళ మాత్రమే ఇది చేయగలదండి ఇంత త్యాగం చేసి ఎంత ఆ రోజు మాకు కలిగిన ఆవేదన ఎంత ఎంత తారాస్థాయిలో ఉన్నా కూడా మేము తలొగ్గి ఇది చేశాము అంటే దానికి కారణము మళ్ళీ ఒక కేసీఆర్ అనే నియంత ముఖ్యమంత్రి కాకూడదు అని ఒక చిన్న నాకున్న సమాచారం ఒకటి మేడం పాలేరుతో పాటు మరో ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులని బరిలోకి దింపితే పార్టీ ఎన్నికల ఖర్చంతా మేమే భరిస్తాము ఫండింగ్ కూడా ఇస్తామని కేసీఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపారు అంటారు కదా ఎందుకు చేయలేకపోయారు మీరు చెప్తున్నా కదండి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము నిలబడితే మేము పోటీ చేస్తే మళ్ళీ కేసీఆర్ అన్న నియంత అధికారంలోకి వస్తాడు అది జరగకూడదు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆ ప్రజలకు మంచిది మళ్ళీ ఒక కాళేశ్వరం ఏటీఎం లాగా తయారు కాకూడదు మళ్ళీ ఒక నియంత అధికారంలోకి రాకూడదు అని మేము మేము నిర్ణయించుకొని గట్టిగా త్యాగం చేసాం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డకి గౌరవం ఉంది ఈ తృప్తి కూడా ఉంది మీకు పాలేడుతో పాటు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ బరిలోకి డీటెయిల్స్ వద్దంటారా నేను ప్రలోభాలకు లొంగ లేదు ప్రలోభాలకు లొంగ ఒక మహిళ అంటున్నారు ఒక మహిళగా ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ప్రపంచ రికార్డును మీరు సృష్టించారు ఆ ప్రపంచ రికార్డును మళ్ళా బద్దలు కొట్టాలంటే భారతదేశంలో మరొక మహిళ కూడా కనిపించడం లేదు మాకు కానీ అంత రికార్డును సాధించి అంత గొప్ప ఘనకీర్తిని సాధించుకున్నది అంటే రాజకీయంగా అంత మైలేజ్ వచ్చిందంటారా మీకు అసలు రెండు రాష్ట్రాల్లో కూడా వేల కిలోమీటర్లు తిరిగిన ఏకైక మహిళ మీరు ప్రతిదీ రాజకీయం కాదు మనం చేసే ప్రతి కార్యము ఒక లాభానికి చేసేది కాదు అసలు నేను మొదటి పాదయాత్ర చేసిందే నా లాభాని కోసం కాదు మా అన్న జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన కోసం ఆయన పార్టీ నిలబడాల్సి నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఆ రోజు కాబట్టి నిలబడి గట్టిగా నిర్ణయించుకొని చేయాల్సిందే అని చేసింది అలాగే మనం అన్ని జీవితంలో అన్ని ఒక లాభం ఆశించే చెయ్యమని చెప్తున్నా సో డజన్ మ్యాటర్ దాని ఫలితం వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే మనం కరెక్ట్ చేశాం మనం మంచి పని చేశాం అన్న తృప్తి అయితే ఉంది తెలంగాణలో పాదయాత్ర అది కూడా అంతే అండి ఒక నియంత్రణ దించడానికి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అవినీతిని జనాలకు చూపించడానికి చేసిన పాదయాత్ర అండ్ ఐ వాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్ ఏపీలో సక్సెస్ సాధిస్తాము అన్న నమ్మకం మీకుందా డెఫినెట్గా డెఫినెట్గా నేను ఇందాక స్టార్ట్ చేసిందే ఇక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడైతే నైన్టీన్ ఎయిటీ త్రీలో లాంచ్ ప్యాడ్గా ఆయన ఛాలెంజ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీని తీ తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలు చేపట్టింది కూడా అదే లక్ష్యంతో ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అసలు ఇవన్నీ అవసరమా వైఎస్ఆర్ గారి యొక్క తన షర్మిలా గారికి ఇవన్నీ అవసరమా హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయకుండా అసలు వైఎస్ఆర్ గారి గుండెలపైన తన గారాలు పట్టి మీరంతా ఎంతో పాప పాప అనేసి మిమ్మల్ని ఎంతో ముద్దుకు చూసుకునేవారు ఆయన గుండెలపైన చాలా ఆనందంగా పెరిగిన మీరు ఇటు ఎండల్లో మండు టెండల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే ఏమి న్యాయం కోసమైతే ఈరోజు పెట్టి అడిగే పరిస్థితి వచ్చింది కదా ఎలా ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారైనా కనీసం పైనుంచి చూస్తే డైజెస్ట్ చేసుకోగలడే ఇది నిధుల కుమార్తె ఇలా ఎండలో తిరగడం ఏంటి న్యాయం కోసం అర్థించడం ఏంటి అసలు నా బిడ్డైనా ఇలా రోడ్ల మీద తిరిగేది అని ఒక ఆవేదన ఉంటుంది కదా ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఉంటుంది అండి డెఫినెట్ గా తెలంగాణలో పార్టీ పెట్టడము అవసరమని అప్పుడు ఎందుకు అనిపించింది అంటే అప్పుడు ఉన్న కండిషన్స్ లో తెలంగాణలో కేసీఆర్ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ రెండోసారి కేసీఆర్ ఎన్నికయ్యారు అంటే ఆ సర్వేలు వెళ్ళి చూస్తే అసలు ఆల్టర్నేటివ్ లేకపోయింది కాబట్టి కేసీఆర్ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు ఆయన చేసిన మంచి పనుల వల్ల కాదు కానీ అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రాకూడదు ఈ నియంత దిగిపోవాలి మేల్ కాళేశ్వరం లాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని తీసుకున్న డిసిషన్ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం ఆ రోజు నాకు చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు కాకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డగా అది ఒక బాధ్యత అనుకొని చేశామంతే బికాస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు మళ్ళీ తీసుకురావాలి అన్న అన్న కాంక్షతో చేసింది తెలంగాణలో ఇక్కడ తీసుకున్నా నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే రావడం నా బాధ్యత అని నేను ఎందుకు అనుకున్నాను అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్కరూ పది సంవత్సరాలలో కొట్లాడలేదు ఆఖరికి పది సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రత్యేక హోదా నా ఊసే లేకుండా పోయిందండి ఊసే లేకపోతే ఇంక ప్రత్యేక హోదా ఎలా సాధిస్తాం ఒక గొంతు ఉండాలి కొట్లాడే వాళ్ళు ఉండాలి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి నా బాధ్యత అనుకొని ఈ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నా పుట్టినీళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడిగితే నేను సరే అన్నాను అది మీరే ఎందుకు భుజానికి ఎత్తుకుంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీ పైన ఎలాంటి దాడులు జరిగాయి భౌతిక దాడులకు దిగారు కొన్ని ప్రాంతాల్లో జైల్లోకి పంపించారు రోడ్డు మీద మీ వెహికల్ని టోస్ చేసుకొని తీసుకువెళ్ళారు చాలా కూడా అసలు వైఎస్ఆర్ గారి కుమార్తెకి ఇలాంటి పరిస్థితి అనేది ఇక్కడికి వస్తే భౌతిక దాడులు లేకపోయినా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు క్యారెక్టర్ అసెషన్ చేసే పరిస్థితికి వచ్చారు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ అవసరమా ఇలాంటి బాధలు ఇలాంటి నిందలు పడాల్సిన అవసరం తెలంగాణలో అలా ఏపీకి వస్తే ఇలా మెట్టినింట్లో అలా పుట్టినింట్లో ఇలా అసలు ఇవన్నీ నాకు అవసరమా నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు కదా మీరు అండి అలా అనుకుంటే ఇంకా రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ కానీ రాజశేఖర్ రెడ్డి గారు తప్పించిన విధానం కానీ ఆయన బిడ్డలుగా మేము ఏం నిలబెట్టినట్టు అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఒకసారి గమనిస్తే అండి నాకు అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యింది టూ థౌజండ్ నైన్లో అయిన రెండు నెలలకే మళ్ళీ నేను రచబండకు వెళ్ళాలి అని బయలుదేరి కదా వెళ్ళి చాపర్ క్రాష్ అయ్యి చనిపోయాడు అవసరం అండి ఒక ముఖ్యమంత్రి గెలిచాడు వాతావరణం అనుకూలించడం లేదన్నా కూడా బయలుదేరాడు ముఖ్యమంత్రి గెలిచాడు ఓట్లు వేసుకు ఓసే ప్రజలు ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు ప్రజలతో పని అయిపోయింది ఇంకా మళ్ళీ ప్రజల దగ్గరికి పోయాల్సిన అవసరం ఏముందండి అయినా కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఇంకేదో అందలేదు నేను ఇల్లు లేదా లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంటా ఆరోగ్యశ్రీనా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి నేను కనుక్కోవాలి వాళ్ళకి చెయ్యాలి ఉరుక్కుంటూ కదా వెళ్ళి వెళ్ళి మళ్ళీ చచ్చిపోయింది ఏం అవసరం ఉందండి రచ్చబండకని ఏ ముఖ్యమంత్రి అయినా గెలిచిన రెండు నెలలకు బయలుదేరుతాడా దట్ ఇస్ రాజశేఖర రెడ్డి దట్స్ వాట్ ఐ సీన్ మా నాన్న మనసు నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని ప్రజల కోసం నీ గుండె కొట్టుకోకపోతే నీ గుండె కొట్టుకోవడం ఎందుకు అనే ఆలోచించేవాడు నాన్న ఎంత ప్రజల కోసం ఎంత ప్రాణం పెట్టేవాడు అంటే నాన్న అసలుగా నాకు ప్రజల మధ్యలో ఉంటే నాకు ఇంకా ఏమీ కావట్టుదు అనేవాడు అంత కంటెంటెడ్గా ఉండేవాడు అంత తృప్తిగా ఉండేది ఆయనకి ఆయన కళ్ళల్లో ఆ సంతోషాన్ని ఆ ఆ అంత గొప్ప ఆనందాన్ని నేను వినడం అంటే ఆయన ప్రజల గురించి మాట్లాడినప్పుడే ఆయన స్కీమ్స్ గురించి అయితేనేమి ఆయన ఆలోచన చేసిన విధానం అయితేనేమి ఫీజ్ రీ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఎందుకు పెడుతున్నాను నేను అని నన్ను కూర్చోబెట్టుకొని నాకు ఒక్కొక్కటి చెప్పేటప్పుడు చాలా చాలా బాధేసేదండి చాలా సంతోషం వేసేది ఒక మనిషి తన ప్రజల కోసం ఇంత తప్పిస్తున్నాడు ఇంత ఇంతగా ఆలోచిస్తున్నాడు అంటే గర్వం అనిపించేది ఆయన ఎంత చెప్పినా వినాలనిపించేది కూర్చోబెట్టుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా బిడ్డ ఇది బిడ్డ అని అని చెప్పుకుంటూ మాట్లాడుతుంటే ఆయన మనసును నేను అంత దగ్గరగా చూసిందాన్ని జలయజ్ఞం కూడా నాన్నకు చాలా చాలా ప్రాణం అండి జలయజ్ఞం అందుకే పుట్టాను బిడ్డ నేను అనేవాడు జలయజ్ఞం కోసం పుట్టాను నేను జలయజ్ఞం కంప్లీట్ చేస్తే నా నా జీవితానికి పర్పస్ అయిపోతుంది నేను సర్ ఆర్థర్ కాటన్ లాగా మిగిలిపోవాలి నేను కాటన్ అని మిగిలిపోవాలి నేను నా జీవితానికి నేను పుట్టిందే ఎందుకు అనేవాడు అలాంటిది అంత అంత తపన ఉండేది ఆయనకి అంత ఆశ ఉండేది చేయాలి నేనేదో చెయ్యాలి నేను ఇంకా ప్రజల కోసం చేయాలి నేను వాళ్ళ కోసమే బతుకుతున్నా అన్న తపన ఉండేది నాన్నలో నాన్నగారి హృదయం దగ్గరగా చూశారు ఆయన మనసులు చాలా దగ్గరగా చూశారు ఈరోజు జలయజ్ఞం లేదు అంత ధన అయిపోయినాయి వ్యవసాయం లేదు ఏమీ లేదు ఈరోజు సంక్షేమం మాటన ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కానీ నేను ఒకటి చెప్తున్నా సరే నాన్నగారు అంటే రూపాయి డాక్టర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారనే తెలుసు ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఆయన గారాల పట్టికి ఇంత అవసరమా ఇన్ని అవమానాలు అవసరమా సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే సోషల్ మీడియాలోనే నడుస్తుంది వైఎస్ షర్మిల అదే సునీతమ్మ నర్రెడ్డి సునీత అంటున్నారు ఈమెను మాత్రం వైఎస్ షర్మిళ అంటున్నారు వైఎస్ షర్మిళ ఎలా అవుతుంది ఈమె అంటూ ఆ విధంగా కూడా కించపరుస్తున్నారు ఇంకా వాళ్ళ సోషల్ మీడియాస్లోనే చాలా దారుణాతి దారుణంగా కూడా మీద ట్రోల్ చేస్తున్నారు మీరు కూడా చూస్తున్నారనమాట రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఇంత అవసరం వచ్చిందా అవమానాలు భరించాలా లేదు మీరు అన్నట్టు నాకు అవసరం లేదు నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలను కాకపోతే నాన్న మనసును నేను అంత దగ్గరగా ఎరిగిన దాన్ని తెలంగాణలో పార్టీ పెట్టినా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చినా ఈ బిడ్డల పట్ల నాన్న ఎంత తపన ఉండేది ఎంత చెయ్యాలని నాకు ఆశ ఉండేది కనీసం ఈ బిడ్డల ప పక్షాన కనీసం ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది ఈరోజు ఎవరు కొట్లాడకపోతే ప్రత్యేక హోదా అసలు రాదు అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకో తగ్గ రాజధాని ఇది మాది తలెత్తుకొని చెప్పుకో తగ్గ రాజధాని లేదు ఇవన్నీ జరగాలి అంటే ఎవరో ఒకరు ధైర్యం చేయాలండి నేనే చేయాల్సి అంటున్నారు వాస్తవం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు మాట అంటున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పంపి కొంతమంది పెద్దలు ఏమంటున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులకు మాత్రమే వైఎస్ చెరువుల గారు వారసురాలు అవుతారు తప్పితే రాజకీయ రాజకీయ వారసురాలు కాదు రాజకీయ వారసురాలు ఒకరే ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆమెలో వారసురాలు అవుతుందన్నట్టు కదా వైఎస్ కాంగ్రెస్ పట్ల కొంతమంది పెద్ద అవసరం లేదండి నాకు రాజకీయాలు కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను రాజకీయాలు నేను నాకు అసలు జీవితంలో నాకు ఎప్పుడు ఆంబిషనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసుకుంటాను రాజకీయాలు అంటే సంతోషంగా చేసుకో అని నేను నేను ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగినా అని కాదు పాదయాత్ర చేయమంటే చేశాను సమైక్యాంధ్ర చేయమంటే చేశాను దా ఓదార్పు యాత్ర తెలంగాణలో చేయమంటే చేశాను బాయ్బాయ్ బాబు క్యాంపెయిన్ చేయమంటే చేశాను వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా నేను అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట నేను ఎంపీ చేస్తాను పాపను అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి ఇచ్చిన మాటను పట్టుకొని అమ్మ ఆయనని అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఏ రోజు రోజు కూడా నేను ఇది కావాలి నాకు ఈ పదవి కావాలి ఈ పోస్ట్ కావాలి ఈ టికెట్ కావాలి అని ఏ రోజు నేను అడిగిన దాన్ని కాదు ఎందుకంటే నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు ఎందుకు ఇష్టం లేదు మీరు కుమార్తె కదా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మీరు అంతే కదా చెప్పాలంటే ఒక మెట్టు మీపైనే ఎక్కువ ప్రేమ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి అంటారు అదందరికీ తెలిసిన విషయమే అనవసరం అండి వాళ్ళకి ఇష్టం లేదు ఫైన్ ఓకే ఫైన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలన్ని నిలబెట్టే అవకాశం వచ్చింది కానీ నిలబెట్టలేదే అన్నదే నా బాధ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఇష్టం లేదా ఇక్కడ గారికి ఇష్టం లేదా

ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఎవరు కొట్లాడే వాళ్ళు లేరు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తారనుకున్నాను నేను ప్రత్యేక హోదా వస్తుంది అనుకున్నాం అలాంటిది చెయ్యలేదు ఒక గొంతు ఉండాలి కొట్లాడే వాళ్ళు ఉండాలి అనుకొని వచ్చాను నన్ను ఎంతగా దూషించారు ఎంతగా అవమానించారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమని కూడా అవమానించారు వాళ్ళ కోసం పాదయాత్ర చేసిన రోజును నేను వైయస్ షర్మిలారెడ్డినే వాళ్ళ కోసం నేను బాయ్ బాయ్ క్యాంపెయిన్ నడిపిన రోజున నేను వైఎస్ షర్మిలారెడ్డినే నా ఫోటోలన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి సాక్షిలో కూడా వాళ్ళ కోసం చేస్తే మాత్రం నేను వైఎస్ షర్మిలారెడ్డినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తే మాత్రం అసలు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదా వాళ్ళు ఎవరండి డిసైడ్ చేయడానికి మై డాడ్ లివ్స్ మై డాడ్ ఇన్ మీ ఆల్ ఓవర్ అజ్ఞానులండి వాళ్ళకి ఎంత చెప్పినా ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు గారు చెప్తారు ఇద్దరూ ఉండొచ్చు అంటున్నాను కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఎలా తెలియదు షుడ్ వర్క్ ఇట్ అవుట్ మీ ఐడియాలజీస్ కరెక్ట్ గా లేవని మీరు కాంప్రమైజ్ అయ్యారు ప్రత్యేక హోదా పట్ల అని నేను కాంగ్రెస్ లో చేరటం జరిగింది మీకున్న ప్లాట్ఫామ్తో మీరు ఢిల్లీలో కొట్లాడి నిజంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక హోదా కోసం సాధించకపోయినా కూడా మీరు కొట్లాడి ఉండుంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉండేది మా అవసరం లేకుండా పోయేది నేను వచ్చే అవసరమే లేదు లేదు కానీ మీరు అది చేయలే కదా మీరు కాంప్రమైజ్ అయ్యారు అందుకే మీరు వచ్చారు అవును ఈరోజు వైఎస్ షర్మిళ గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఆమె తీసుకునే ప్రతి అడుగు కూడా చంద్రబాబు గారి యొక్క ఇంటి నుంచి వస్తున్న డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిళ ఒక కీళ్ళు బొమ్మగా మారిపోయారు అసలు ఇక్కడ టీడీపీని గెలిపించడానికే వైఎస్ షర్మిళ గారిని ఏపీకి పంపించారు ఇందుకు రేవంత్ రెడ్డి గారు సునీల్ కనుగోలు గారి యొక్క పథక రచన ఇదంతా కూడా అసలు అంతకుముందు ఏపీలోకి అడుగు పెట్టనన్న షర్మిళ గారిని మళ్ళా ఉన్నట్టుండి ఎందుకు ఇక్కడికి పంపించారు ఏపీలోకి ఏపీసీసీ బాధ్యతలు ఇచ్చి ఇదంతా కూడా చెరుమలా ఇక్కడ రావడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో చీలిక తెచ్చి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారకరాలు అవుతుంది తద్వారా టీడీపీ అంటే కూట మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకరచనంతా చేసి పంపించారని అంటున్నారు వైసీపీ వాళ్ళు పని చేసే వాళ్ళు వాళ్ళ పని గురించి వాళ్ళ పనితనం గురించి వాళ్ళు చేసిన పని గురించి వాళ్ళు చేయబోయే పని గురించి చెప్తారు ప్రజలకు పని చేయని వాళ్ళు చెప్పుకోదగ్గ విషయాలు లేనప్పుడు ఇలాంటివన్నీ కూర్చొని కల్పించుకొని హెలూసినేషన్ అంటారే ఇమాజినేషన్స్లో వాళ్ళకు వాళ్ళు కల్పితాలు కల్పితాలు చేసుకొని చెప్పే మాటలు ఇవి ఒక్క మాటలో కూడా వాస్తవం లేదు నేను చంద్రబాబు గారి కోసం ఎందుకు పని చేయాలి ఆయన చేతిలో నేను ఎందుకు కీలుబొమ్మ అవ్వాలి నాకు రేవంత్ రెడ్డి గతంలో నుంచి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి చేతిలో కీల్బం అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దట్స్ నాట్ హౌ దే ఫంక్షన్ అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోదా ఆయనకి ఇవండి ఆయనకి ఏ అవసరం లేదు చంద్రబాబు గారితో చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా కాదు చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆయనకు ఆయన రక్షించుకోవడానికి కష్టమై జైలుకెళ్ళిన వెళ్ళిన వాడు ఆయన మాట వినాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డి ఈజ్ కీలుబొమ్మ కాదు చంద్రబాబుకి అంటే గురు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురువు గారు కదా గురువుకి గురుదక్షివ్వాలనుకున్నారనేసి చాలా జీవితంలో చాలా దశల బారిగా ప్రయాణం జరుగుతుంది ఎవరి జీవితమైన ఒకసారి ఒక మనిషికి ఒక ఒకరితో అసోసియేషన్ ఉంది కదా అని ఆ మనిషితో నువ్వు కీలుబొమ్మ అయ్యావు అది ఎట్లా కుదురుతుంది అండి రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎప్పుడయ్యింది రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎక్కడ చేరాడు చంద్రబాబు ఎక్కడున్నాడు ఆంధ్రాలో ఉన్నాడు ఆయన తెలంగాణలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాడు ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనను పట్టుకొని మీరు చంద్రబాబు కీలుబొమ్మ అంటే ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారాడుతున్నారా ఫండింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తాడండి నేను నేను చంద్రబాబు గారికి ఓటు బ్యాంకు కు కూడా గండి కొడతా నేను ఇక్కడ వై టీడీపీని వైసీపీని కొడితే కదా నేను ఇక్కడ కడపలో నేను ఎంపీగా గెలిసేది కరెక్ట్ శరంలమ్మ గారు వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అంటున్నారు కోర్స్ నాట్ నేను చంద్రబాబు గారిని కూడా ఆయన పొత్తు పెట్టుకున్నందుకు ఈ రోజుకు తిడుతున్నా ఆయన ప్రత్యేక హోదా కోసం ఏమి చేయనందుకు ఈ రోజు తిడుతున్నా అమరావతిని కాస్త సింగపూర్ను చేస్తానని భ్రాంతి భ్రమలో బ్రతికించి భ్రమరావతిని చేసినందుకు చంద్రబాబు నాయుడు ప్రతి ప్రతి మీటింగ్లో తిడుతూనే ఉన్నాం నేను కాకపోతే అధికారంలో ఉన్న పక్షాన్ని వైఫల్యాలు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ పీరియడ్ కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎక్కువ మాట్లాడడము పాలక పక్షం గురించి పక్షం కన్నా అన్నను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కావచ్చు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో తీసుకునే సంక్షేమం కావచ్చు అభివృద్ధి రెండింటిని ఎలా సమపాల నడిపిస్తారనేది ఒక సిద్ధాంతపరమైన అంశాలు కాకోకుండా కేవలం తన వ్యక్తిగతంగా అన్నను టార్గెట్ చేస్తూ దూషణలు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతున్నారా అటువైపు నుంచి చూస్తున్న వాదన అన్న మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము పాలక పక్షానికి ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు హు హ్యాపెన్స్ టు బీ మై బ్రదర్ మరి నేను ముఖ్యమంత్రి మీద మాట్లాడకుండా సజ్జల మీద ఎందుకు మాట్లాడతానన్న నేను వ్యక్తిగత ఎక్కువగా టార్గెట్ ఆస్తి విషయంలో నాకు నేను ఎక్కడన్నా మాట్లాడానా ఆస్తి విషయంలో నాకు అన్యాయం చేశారని మీతో చెప్పానా ఎవరితో చెప్పాను నేను ఎవరితో చెప్పాను నాకు ఆస్తి విషయంలో అన్యాయం చేశారు అని ప్రతి సభలో కూడా జగన్ అన్న నన్ను ఇలా వాడుకున్నాడు ఎన్నికల సమయంలో ఇలా వాడుకున్నాడు వాడుకున్నాడు నేను ఎక్కడా చెప్పట్లేదు నన్ను వాడుకున్నారు నన్ను పక్కన పెట్టారు నాకు అన్యాయం చేశారు బీదేడుపులు ఏడచాల్సిన అవసరం నాకు లేదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను బ్రతకగలను ఐఎమ్ టు బి కంటెంట్ విత్ మై లైఫ్ నో మ్యాటర్ వాట్ ఆత్మాభిమానానికి ఎక్కడ కాంప్రమైజ్ కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ బీదేడుపులు నేను ఎక్కడా ఏడ్చలేదు నేను కమెంట్ చేసింది రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు అంత బాగా చూసుకుంటే మీరు మూడు వేల కోట్ల రూపాయలు పక్కన పెడతానన్నారు ఎందుకు పక్కన పెట్టలేదు ఒక అయినా నేను కమెంట్ చేసింది నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు మీ మేనిఫెస్టోలో పంట నష్టపోతే పక్కన పెడతామని చెప్పారు ఒక సంవత్సరం కూడా ఎందుకు పెట్టలేదు జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయరు ఇస్తామన్నారు సంక్రాంతి వచ్చిలో వస్తున్నాయి పోతున్నాయి మీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు పూర్తి మద్యపాన నిషేధం మీరు చేస్తామన్నారు ఎందుకు చేయలేదు జలయజ్ఞం మీరు చేస్తానని ఇచ్చారు ఎందుకు చేయలేదు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక అయిన బీజేపీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు ఎందుకు తొత్తుల్లా మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి మీరు ఈ కొట్లాడతామని మెడలు ఉంచి తీసుకొస్తామని చెప్పారు ఎందుకు తీసుకురావటం లేదు పోలవరం ఏమైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాను తప్పితే వ్యక్తిగతంగా నాకు ఎవరిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి పదే పదే మాట్లాడడం అంటే కోర్టు అక్ష కోర్టు ఎవరిని కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడదని చెప్పేంతవరకు కూడా పదే పదే అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే తిప్పుతూ మీరు కావచ్చు సునీతమ్మ గారు వచ్చి మాట్లాడడం ఇది టార్గెట్ చేయడం కాదా అనేది అవతల నుంచి వస్తున్న వాదన ఇది టార్గెట్ చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చార్జ్షీట్లో అక్యూస్డ్గా చేర్చిన వాళ్ళని మీరు కాపాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది మీరు న్యాయం తన పని తను చేసుకోపోనిచ్చుంటే సిబిఐ తన పని తనను చేసుకోపోనిచ్చుంటే మాకేం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరమే లేదు మీరు అధికార దుర్వినియోగం చేశారు సిబిఐ వచ్చింది అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని కర్నూలు వరకు వస్తే మీరు మీ పోలీసులను వాడుకున్నారు మీరు మీ మూకలను పెట్టారు మూడు రోజుల పాటు బీ సిబిఐని సతాయించారు మూడు రోజుల పాటు అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించారు సృష్టించి అసలు అవినాష్ రెడ్డి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు అన్నట్టుగా సిబిఐని బెదిరించి మరీ మీరు ఉట్టి చేతులు పంపించారు సిబిఐని మీరు న్యాయాన్ని సిబిఐని గౌరవించి మీరు తన పనిని తను చేసుకోపోనిచ్చుంటే మాకు అవసరమే లేదు కానీ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గొడ్డలి వేట్లతో ఆయన బలైతే ఆ రోజు గొడ్డలి వేట్లకు ఆయన ఎముకలు బయటకు వచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చింది ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు అన్నారు నడుపుతున్నది సాక్షి ఛానల్ చైర్మన్గా భారతిరెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగానో లేకపోతే తను ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా అది చెప్పలేదు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు చేశారు సిబిఐ ఎన్క్వైరీ కోరిన మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు చంద్రబాబు చేస్తే మీకు మంచిదే కదా సీబీఐ ఎంక్వైరీ చేసి చెప్ చేసి చెప్తుంది చంద్రబాబు చేశాడు అని చెప్తుంది మీరు ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు మీకు ఏది దాచుకోవడానికి లేకపోతే సీబీఐ ఎంక్వైరీ చేసుకుంటే మీకు ఏం నష్టం ఎందుకు సమాధానం చెప్పటం లేదు మీరు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు ఐదు సంవత్సరాలుగా అక్యూజ్ టు ఇల్లు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతున్నా కూడా సిబిఐ ఎందుకు కాపాడుకుంటూ వచ్చారు మీరు కాపాడటమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎంత అధికారం అదం కాకపోతే మళ్ళీ అదే మనిషికి మీరు టికెట్ ఇస్తారు ఇది న్యాయమా ఇది ధర్మమా వివేకానంద రెడ్డి గారు ఎవరు సొంత చిన్నాన చిన్నా ఏ తప్పు చేయలేదు న్యాయమా మా పక్షాన ఉంది కాబట్టి మాకు టికెట్ ఇచ్చారంటున్నారు కదా మరి మీ పేరు ఎందుకుంది సిబిఐలో మీరు మీరు అక్యూజ్డ్గా ఎందుకున్నారు మరి కేసు తేలేంత వరకు మీరు తప్పుకోండి రాజకీయాల నుంచి కేసు తేలినాక సిబిఐ మిమ్మల్ని మీకు క్లీన్ చిట్ ఇస్తే మీకు జడ్జి క్లీన్ చిట్ ఇస్తే కేసు అయిపోయాక అప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రండి ఇప్పుడేమో అన్ని పాయింట్లు అన్ని వేలు అవినాష్ తిక్కే చూపిస్తున్నాయి కదా సీబీఐలో ఒక ఆధారం కూడా సునీత తిక్కో లేకపోతే ఇంకొక భార్య తిక్కో ఇంకొకరు తిక్కో ఎవరి తిక్కు చూపించడం లేదు కదా ఇప్పుడు సిబిఐ చూ చూపిస్తున్న అన్ని సాక్ష్యాలు ఆధారాలు అవినాశ్ వేలు చూపిస్తున్నాయి మరి అలాంటి వాళ్ళే పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఇక్కడ ఒక స్ట్రైట్ పాయింట్ మేడం మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కానీ అంటే పార్లమెంట్ రాజ్యసభ కానీ లేదంటే లోక్సభ కానీ ఇచ్చి ఉంటే మీరు అదే పార్టీలో ఎంపీగా ఉండి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కావచ్చు ఇతర జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విభేదించి మీరు ఇదైతే ఇది జరిగేదా అదైతే అది జరిగేదా మీరు ఈయనని పెళ్లి చేసుకోకుండా ఆయన పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉండేదంటే నేనేం సమాధానం చెప్తారండి దట్స్ నాట్ ద కేసీఆర్ ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అంత క్రూరంగా ఘోరంగా సొంత చిన్నానను హత్య చేయించారు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా మీరు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళను కాపాడడమే కాకుండా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం ఎందుకు లాగుతున్నారు పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది సాక్షి అని పెద్ద బ్యానర్ పెడతారు కిందేమో ఆయన సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలా పనిచేశాడో అలా పనిచేశాడండి వివేకానంద వివేకానందరెడ్డి గారు ఈయన కింద ఈయన ఫోటో పెట్టి ఈయన క్యారెక్టర్ రామలక్ష్మీ లాంటి వాళ్ళు మేడం రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రామలక్ష్మి లాంటి ఊరు ఎవరు కాదలేదు మీరు కూడా అంటున్నారు రామలక్ష్మి వారే నాన్న చూస్తే ప్రజల కోసం వెళ్తూ అసలు భాష నాన్నగారు చిన్నాన చూస్తే అయిన వాళ్ళ చేతుల్లో బలయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి అయిన వాళ్ళ చేతులని బలైపోయాడు అనేది కానీ రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా మీరు రెడ్డి గారి కుమార్తెగా సునీత గారు ఇద్దరు కూడా న్యాయం కోసము జోల పట్టి అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరి ఆ నాన్న చిన్నాన యొక్క మనసులు ఏముంటాయి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అసలు ఇద్దరు ఆడపింటలు కొంగు పట్టి బట్టి న్యాయం కోసం అర్థించే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమంటారు అసలు కారకులు ఎవరు కారణం ఏమైంది దురదృష్టం అండి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఒక్కసారి గుడ్డిగా నేను ఇంతే నేను ఇదే నమ్ముతా నేను ఇదే ఈ మార్గంలోనే పోతా నాకు వీళ్ళే కావాలి అని ఒకరి చేతుల్లో మీరు రిమోట్ కంట్రోల్ కాకుండా ఫ్యామిలీ అందరి గురించి ఆలోచించి వివేకానందరెడ్డి గారు ఎవరు వివేకానందరెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి భార్య వాళ్ళు బాధితులు చిన్నాన చనిపోయాడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగించాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది అంటే సిబిఐ ఎంక్వైరీ ఏద్దాంలే అన్న మీ ఓపెన్ మైండెడ్నెస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉండుండి సిబిఐ ఎంక్వైరీని దాని పద్ధతిలో అది చేసుకొని పోనిచ్చుంటే ఒకవేళ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనిచ్చుంటే బికాస్ హీఈస్ ది అక్యూస్డ్ వాళ్ళైనా కూడా సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేకుండా కేసు నడవకుండా కేసులో బలం లేకపోతే అవినాష్ రెడ్డి క్లీన్గా బయటకు వస్తాడు కదా వాళ్ళకైనా ఎందుకు భయము మీ ఫోన్ అయినా ఇంకోటైనా సాక్ష్యాలైనా ఇదిగో తీసుకోండి మాకు దాపెట్టడానికి ఏమీ లేదు అని మీరు ఇచ్చి సరెండర్ చేయొచ్చు కదా అలాంటివి చేయకుండా సిబిఐ దగ్గరికి పోవడానికే మీరు జంకుతూ సిబిఐ అరెస్ట్ చేస్తానంటే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తూ ఇలా అడుగు అడుగున మీరు న్యాయానికి అడ్డుపడుతుంటే మరి బాధితులకు ఎట్లుంటుందండి జరుగుతుంది మేడం ఓకే వివేకానంద మీ కుటుంబంలో వైఎస్ షర్మిల గారు సునీత గారు మాత్రమే ఒకరుగా ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా అటువైపే ఉన్నారు కదా మరి ఏంటి పరిస్థితి అసలు కూడా మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అలా చెప్పుకుంటే మీ కుటుంబంలో చాలా మంది కూడా మీకు వ్యతిరేకంగా మీరు ఇద్దరే ఒక జట్టుగా ఉండి ఈరోజు న్యాయం కోసం వర్తిస్తున్నారు న్యాయం జరుగుతుంది అంటారా మీ కుటుంబం అంతా ఒకవైపు ఇద్దరు ఆడబిడ్డలు ఒకవైపు ఉన్నారు పాండవులు ఐదు మంది కౌరవులు ఎంతమంది మీరు అలాంటి లాజిక్ వచ్చారా మేడం ఇంకొక విషయం మేడం వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళకి డబ్బు ఉంది ఆబ్వియస్లీ మేడం న్యాయం ఉంది మా తిక్కు ధర్మం ఉంది మా తిక్కు దేవుడు ఉన్నాడు ఇకపోతే మేడం మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏపీసీసీ అధ్యక్షులుగా పోటీ చేసే సమయంలో అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను మీరు అధిష్టానానికి గట్టిగా చెప్పారు అధిష్టానం కూడా అందుకు ఓకే అనింది కానీ చివరి నిమిషంలో మీరు కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది కారణం ఏంటి అని అంటున్నారు కారణము వైసీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి గారిని పోటీలో దింపడం ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ కడప లోక్సభ ఎంపీకి పోటీగా లేకపోతే నేను ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరమే లేదు కడపలో పోటీ వైఎస్ఆర్ తనయ షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డికి మధ్యనా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీనా ఇక్కడ పోటీ న్యాయానికి నేరానికి మధ్య ఇక్కడ పోటీ ధర్మానికి డబ్బు అధికారానికి మధ్య సరే పోటీ ఇట్లా అంటున్నారు కదా మీరు ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలా గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా గారు గెలిస్తే న్యాయం ఇటు మీ వైపు ఉన్నప్పుడు ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి గెలిస్తే న్యాయం అటువైపు ఉన్నట్టు ఉంది అని ఒప్పుకుంటారా ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఈవెన్చువలీ దెర్ ఈస్ అన్ ఇటర్నిటీ ఇది ఇహలోకం మాత్రమే పరలోకం అని ఇంకొకటి ఉంది దెర్ ఈజ్ అన్ ఎటర్నిటీ మానవ జన్మ డెబ్బై ఏళ్ళు లేకపోతే వంద ఏళ్ళు లేకపోతే నూట ఇరవై ఏళ్ళు ఆ తర్వాత కూడా స్పిరిట్ అనేది బ్రతికే ఉంటుంది దానికి దేవుని దగ్గర అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది ఐ డు నాట్ థింక్ గాడ్ ఈజ్ ఇన్జస్ట్ అన్జస్ట్ జస్టిస్ అనేది జరుగుతుంది బికాస్ ట్రూత్ ఆల్వేస్ ప్రివేల్స్ ట్రూత్ అనేది గాడ్ క్వాలిటీ ఐఎమ్ ద వే ద ట్రూత్ అన్ ద లైఫ్ అని రాస్తుంది బైబిల్లో ట్రూత్ అన్నది మీరు ఎంత తొక్కి పెట్టాలని చూసినా అది దాగదు వైఎస్ షర్మిలా గారు ఎక్కడో తెలియని భయం ఆవహించినట్టుంది దేనికి అంటే మీరు గెలిస్తే న్యాయం మీ వైపు ఉన్నట్టు అవినాష్ రెడ్డి గారు గెలిస్తే న్యాయం అటువైపు ఉన్నట్టు అంటే నేనే గెలుస్తానని ఎందుకు అంత గట్టిగా చెప్పుకోలేకపోతున్నా నేను గెలుస్తున్నాను ఐఎమ్ వినింగ్ మీరు మీ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్ ఐ విల్ ఇన్ రైటింగ్ ఐ ఆమ్ వినింగ్ కాకపోతే ఇహలోకపరమైన యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలు దేవుళ్ళు కారు ప్రజలు విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ ఇన్ఫ్లుయెన్సు ఈ ప్రజల మీద ఈ రోజు వరకు కూడా ఉంది ఈ రోజు వరకు కూడా చాలామంది బయటికి వచ్చి సపోర్ట్ చేయడం లేదు మాకు ఎందుకంటే ఒక భయం ఉంది వాళ్ళలో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు డబ్బులున్న వాళ్ళు వాళ్ళు మాకు నష్టం జరుగుతుంది కదా మమ్మల్ని బెదిరిస్తారు కదా మా మీద కేసులు పెడతారు కదా మాకు వచ్చే బెనిఫిట్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తీసేస్తారు కదా ఇలాంటి భయాలు ప్రజా ప్రజలలో ఇంకా ఉన్నాయి ఇప్పటికీ మీ వైపు వస్తున్న వారిని మీకు మద్దతు ఇచ్చేవారిని అటువైపు నుంచి వాళ్ళు భయపడుతూనే ఉన్నారు కదా మరి ఎన్నికల్లో మీరు ఎలా మీరైన వాళ్ళతో డబ్బు ఉంది అధికారం ఉందని మీ వైపు న్యాయం మాత్రమే ఉంది న్యాయం మాత్రమే ఉంటే కష్టం కదా డబ్బు ఉండాలి అర్ధ ఉండాలి అంగబలం ఉండాలి రాజకీయాలు రాణించాలంటే ఇవన్నీ లేని పక్షంలో ఇలా ఇప్పటికీ పులివందల్లో మీకు ఎవరైనా మద్దతు ప్రకటిస్తే వెంటనే బెదిరింపు కావాల్సి వస్తున్నాయంట అంత చూస్తాం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని అటు నుంచి అటే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇక కడప జిల్లా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది కదా అలాంటప్పుడు అందులో కూడా సీఎం గారి సోదరుడు అవతల పోటీలో ఉన్నది యువతలో ఉన్నది వైఎస్ఆర్ గారి తనయ ఓకే చాలా ఇబ్బందికరం కదా ఈ పరిస్థితుల్లో మీరు రాణించాలంటే ఇవన్నీ ఉండాలి మీరు చెప్పినవన్నీ ఉండాలి నిజమే కానీ అన్నిటికంటే ఎక్కువ దేవుని దయ ఉండాలి ఐ బిలీవ్ అయి అసలు ఇప్పటికి పులివెందల్లకు కావచ్చు మీ నాన్నగారికి కావచ్చు మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారికి ఒక కంచుకోట లింగాల మండలం అంటే ఆ కంచుకోటలో ఇప్పటికి బూత్ స్థాయి కమిటీలు లేవు మీకు కూర్చోవడానికి ఏజెంట్లు కూడా దొరకడం లేదు ఈ పరిస్థితుల్లో ఎలా పులివెందల నుంచి అవినాష్ రెడ్డి గారికి మెజార్టీ గండి కొడతారు శర్మలమ్మ గారు పులివెందల మెజార్టీనే కదా అవినాష్ రెడ్డి గారికి ఎక్కువగా పనికొచ్చేది అంటున్నారు కదా ఏడు ఓకే ఏడు నియోజకవర్గాలలో ప్రజలు ఉన్నారు ఏడు నియోజకవర్గాల ప్రజలు డిసైడ్ చేస్తారు నాకు ఏదున్నా నాకు ఏది లేకున్నా వాళ్ళకి ఏదున్నా ఏది లేకున్నా అతి కొద్ది కాలంలోనే నిర్ణయం తేలిపోతుంది ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది నిజాయితీ నా వైపు ఉంది ఐ ఫీల్ ప్రజలు నేరం వైపు నిలబడరు నేను ఓడిపోయాను అంటే నేరం గెలిచినట్టు అంతే ఏడు నియోజకవర్గాల్లో రాజశేఖర్ రెడ్డి గారి కంచుకోట అదైన ఆ పులివెందల్లో ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఆడ ఓడించడం కష్టం అది అందరికి తెలిసిన విషయమే కనీసం రాజశేఖర్ గారి తనై ఉంది కదా క్రాస్ ఓటింగ్ చేసి పులివెందల నియోజకం వరకు అవినాష్ రెడ్డి గారి మెజార్టీని తగ్గించగలరా మీరు తగ్గించడం కాదండి ఐఎమ్ వినింగ్ కడప ఓకే మీరు ఎంపీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు కడప జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం కావచ్చు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ముఖ్యంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడాలి ఈ రోజైతే కడపలో కనీసం మంచినీళ్ళు కూడా లేవు ఇక్కడ ఉన్నది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ది ఎమ్మెల్యే ఆఫ్ కడప హ్యాపెన్స్ టు బి ద డిఫ్యూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కనీసం మంచినీళ్ళు కూడా లేవు ఇక్కడ ఎంపీగా ఉండి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని ఒక్కరోజు కొట్లాడింది లేదు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి చేయాలనుకుంటే మీరు శరుమలమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తానని అసలు లింగాల మండలంలో తీసుకునే దాదాపు పన్నెండు వేల పైచెల్ కోట్లు సైక్లింగ్ జరుగుతుంది అక్కడ మొత్తం కూడా మరి వాటన్నిటిని కూడా ఎలా అడ్డుకుంటారు వాళ్ళ అర్ధబలం అంగబలం ముందర శర్మలమ్మ గారు తట్టుకుంటారా ఎందుకంటే ఇంత టెక్నికాలిటీస్ లేకపోతారు నాలుగో తేదీ రిజల్ట్ తేలిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మాట్లాడదాం కావాలంటే గారికి సపోర్ట్ చేయడానికి రాజకీయ అనుభవం లేని భూపేష్ రెడ్డిని బరిలోకి దింపిందనే వాదన కూడా వస్తుంది కదా అది నాకు తెలియదు అండి ఐ లో మీరు గెలుస్తామని అనుకుంటున్నారు మీకున్న బలం ఏంటి మీకు అనుకూలించే అంశాలు ఏంటి న్యాయం నా వైపు ఉంది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయింది న్యాయం ఒకవైపు ఉంది నేరం ఒకవైపు ఉంది ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం వైపా నేరం వైపు కేవలం అదే వివేకానంద అత్య విషయమే ప్రామాణికం అంటారా మీ గెలుపుకి నేను నిలబడిందే అందుకు కుమార్తె కావచ్చు రాజశేఖర రెడ్డి కుమార్తె ఈ రోజు రోడ్డు పైకి వచ్చి మమ్మల్ని ఓట్లు అడగడం ఏంటి రాజశేఖర రెడ్డి గారిని మీలో చూసుకుంటామనేసి ఓట్లు పడమంటారా అన్నా నేను నిలబడిందే అందుకోసము వివేకానంద రెడ్డి గారి కోసము అవినాష్ రెడ్డి ఇక్కడ నిలబడకపోతే నేను నిలబడేదాన్ని కాదు ఇక్కడ మీ టార్గెట్ అవినాష్ రెడ్డి గారు నో నా టార్గెట్ న్యాయం అవినాష్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు నిలబడినా నాకు నిలబడాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు పోటీ దిగాల్సిన అవసరం లేదు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అవినాష్ రెడ్డి మళ్ళీ తన అధికారాన్ని వాడుకొని తప్పించుకోకూడదు ఇక్కడ అవినాష్ రెడ్డి మళ్ళీ ఒక హంతకు హత్య చేసిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్న అక్యూస్డ్ మళ్ళీ చట్టసభలకు పోకూడదు అవినాష్ రెడ్డిని తప్పించి ఏ ఒక్కరిని ఎవరిని పెట్టినా కూడా నేను ఇక్కడ పోటీ చేసేదాన్ని కాదు కేవలం అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ ఇక్కడ నిలబడింది మరి వారు అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు బిడ్డ వైపు ఉన్నారా కొడుకు వైపు ఉన్నారా అసలు ఏపీలో అసలు కనిపించడం లేదు విజయమ్మ గారు ఎటువైపు వెళ్ళిపోయారు ఎటు ఉన్నారని అడుగుతున్నారు మీకు రైట్ ఇష్టమా లెఫ్ట్ ఇష్టమా రెండు కళ్ళు ఉంటే చూడడానికి అన్నాక ఇద్దరు బిడ్డలు సమానమేనండి ప్రస్తుతం అయితే అమ్మ పీస్ఫుల్ గా నా కొడుకు నా కోడలు నా బిడ్డ దగ్గర అమెరికాలో హ్యాపీగా ఉన్నారు అంటే అప్పుడు ఎడమ కన్ను ఇష్టమా కుడి కన్ను ఇష్టం అంటే ఏం చెప్పాల్సి వస్తుంది అదే అండి మనవరు మనవరాల దగ్గరికి వెళ్ళారు కదా అక్కడ కూడా మనవరాలు ఉన్నారు కదా ఇంకొక కంట్రీలో మనవరాలు ఉన్నారు కదా ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఉంటారు మీ దగ్గర ఎక్కువ కంఫర్ట్ కడప లోక్సభ నుంచి మీరు గెలిచినా గెలవక కర్ణాటక కోటలో మీకు రాజ్యసభ ఖచ్చితంగా ఇస్తామని డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇచ్చిన హామీ మేరకే అధిష్టానం మిమ్మల్ని ఒప్పించి కడప పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని బర్లోకి దింపింది అంటారు హలో 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 యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు నేను మేడం కానీ ఐ హ్యాడ్ కన్విన్స్ దెమ్ బికాస్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ దట్ ఐ కంటెస్ట్ కడప బికాస్ అవినాష్ ఫ్రమ్ వైసీపీ వైసీపీ నుంచి అవినాష్ కంటెస్ట్ చేయకపోతే నేను కంటెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు నేను కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాక నేను వాళ్ళకి నేను నిలబడాలి అని నేనే వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నిజానికి వాళ్ళు నేను నిలబడాలని కానీ నేను నిలబెట్టాలని కానీ ఇక్కడ కానీ ఇంకో చోటని కానీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ఏపీలో మీరు ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా పక్కనే పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న తెలంగాణ నుంచి అంటే రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు పెద్దగా సపోర్ట్ లభించడం లేదు ఆర్థికంగా కానీ ఇతర తర అంశాల్లోనే కానీ ఎందుకంటే షర్మిళ గారు ఎదిగితే తనకు ఇబ్బంది అవుతుంది తెలుగు రాష్ట్రంలో తానే గొప్ప నాయకుడిగా ఉండాలనే ఒక ఆకాంక్షతో మీకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు మిమ్మల్ని ఒంటరి చేశారు ఇక్కడ అని అంటున్నారు అంతా కల్పితం అండి ఇఫ్ ఎనీథింగ్ రేవంత్ రెడ్డి గారు షుడ్ బి హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ దేర్ అండ్ ఐఎమ్ హియర్ సో ఇఫ్ ఎనీథింగ్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి చేస్తాడు కూడా అందులోనే ఆయనకు మేలు ఉంది ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మేడం శర్మలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే ఆ షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది అలాగే మీరు కూడా అన్నాడు మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా డెఫినెట్లీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్ ఐ డెఫినెట్లీ మిస్ ఏం కాకపోతే నాకు తెలిసిన జగన్ అన్న ముఖ్యమంత్రి జీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వేరే మనుషులు ముఖ్యమంత్రి అయ్యాక నేను ఆయన గుర్తుపట్టలేనంత స్థాయిలో ఆయన మారిపోయాడు అందుకు చెల్లి తీసుకున్న నిర్ణయాలే కారణము అని అంటున్నారు నుంచి నేను నిర్ణయాలు తీసుకోకముందే ఆయన మారిపోయాడు నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మార్పే కారణం మార్పుకు కారణం ఏమంటారు తెలియదండి మనకు హౌ విల్ వీ నో ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ వన్ హుఇస్ లివింగ్ ఇన్ విజయవాడ మనకు తెలియదు ఆస్తుల విషయమా రాజకీయ అంశాలు అంటారా అంటే రాజశేఖర వారసులు కానీ రాజకీయంలో వారసులు కాదు కదా ఆ అందువల్లే వచ్చిన గొడవలు ఇవన్నీ అంటారు కాకపోయి ఉండొచ్చు బికాజ్ నేను ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలి అని కానీ నాకు ఇది కావాలి అని కానీ నేను ఇన్సిస్ట్ చేసిన దాన్ని కాదు గొడవలు పెట్టుకున్న దాన్ని కాదు సో దాని కోసము అంటే నేను నమ్మలేను అయితే ఇప్పుడు అన్నను మిస్ అవుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు కదా మళ్ళీ అన్నపై పోరాటం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు అసలు అసలు అన్నపై ఇష్టం ఉండదు అన్నంటే ఇష్టము మిస్ అవుతున్నట్టుగా చెప్పారు నా బ్లడ్ నా రక్తం అన్నారు కదా మీరు అదే అయితే పులివెందుల్లో కూడా ఒక ఓటు అన్నకు వేసి ఒక ఓటు నాకు వేయండి అని చెర్మిలా గారు అందరికీ కూడా అభ్యర్థిస్తున్నారు ఇంత ప్రేమ పెట్టుకొని అన్నపై ఎందుకు పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నది రాజకీయ అంశాల మీద రాజకీయ అంశాల మీద అంటే ప్రత్యేక హోదా మీరు సాధించలేకపోయారు మీరు కనీసం ఉద్యమం కూడా చేయలేదు ముఖ్యమంత్రిగా మీరు ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు ముఖ్యమంత్రిగా మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను రైతులనైతేనేమి అయితేనేమి అయితేనేమి ఇట్లా మాటిచ్చి లిక్కర్ విషయంలో అయితేనేమి పూర్తి మద్యపాన నిషేధం అన్న విషయంలో అయితేనేమి ఇలా రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం కనపడడం లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాను అంతే తప్ప పులివెందల్లో నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి వేయండి ఇంకొక ఓటు నాకేయండి అని నేను ఎక్కడా చెప్పలేదు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఆలోచించాలి అలాగే ఆ దిశగానే పనిచేయాలి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు మేడం ఈ ఎన్నికల్లో రావడం అసాధ్యం అండి మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం అసాధ్యం అయితే మీ పోరాటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ బలపడ్డం అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే ఉండరు కాంగ్రెస్ పార్టీ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఖాయం అంటున్నారు అనమాట అంటే ఆ ఓట్లనే చీల్చేది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వాళ్ళకి నేరలో ఉండాలి రెండు వేలు మూడు వేలు ఎక్కడైతే వాళ్ళకి తేడా ఉందో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చీల్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయే పరిస్థితి ఉంది అయితే కూటమి రావడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఊరుతాయా కూటమి రావడం వల్ల అయినా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల అయినా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా రాదు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది అధికారంలో చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇద్దరు అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదా కోసం చేసింది ఏమీ లేదు రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి బలపడాలి అధికారంలోకి రావాలి మళ్ళీ ఇదే పోరాటము భవిష్యత్తులో కూడా ఉంటుందా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం శర్మిలమ్మ గారు ఇదే పోరాటం చేస్తారా ఇంతకంటే గట్టిగా చేస్తారు ఇంతకంటే గట్టిగా చేస్తారు వై నాట్ మేం మేము మా అజెండానే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదు ఎవరి మీదైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి మీరే చెప్తున్నారు ఆన్సర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమాన్ని కావచ్చు అభివృద్ధిని కావచ్చు రెండు సమపాలలో చూస్తారు మీరు అన్నారు ఇప్పుడు ఎడంకన్ను ముఖ్యమా కుంబన్ ముఖ్యమా కుడి కన్ను ముఖ్యమా అంటే అలా కాకుండా రాజశేఖర్ రెండు కళ్ళు ముఖ్యమంటూ సంక్షేమాన్ని ఒకపాకు పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధిని కూడా పరుగులు పెట్టారు ఇరిగేషన్ ఆయన హయాంలో ఎలా ముందుకు పెరిగిందో మీకు తెలుసు అంటే షర్మలమ్మ గారు కూడా ఆ విధంగా ముందుకు అవకాశాలు ఉన్నాయా అదే రాజశేఖర్ రెడ్డి గారిని నాన్నని నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని ఆయన మనసు ఎరిగిన దాన్ని నేను ఏ డిసిషన్ తీసుకున్నా ఏ పోరాటం చేసినా ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఉంటాయి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఆయన వెంట ఆయన అనుయాయులుగా చెప్పుకొని తిరిగేవారంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ రోజు కూడా మిమ్మల్ని వైఎస్ఆర్ గారు కుమతగా చాలా గొప్పగా చూసిన నాయకులు కూడా ఈరోజు అక్కడే ఉన్నారు అలాంటి వారంతా ఈ రోజు మిమ్మల్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉండే పరివారం మాత్రం చాలా గట్టిగా టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఆబ్వియస్లీ అధికారం వాళ్ళకుంది ఈ ఐదు సంవత్సరాలు విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు సోదా అధికారము డబ్బుతో కూడిన మదం కూడా ఉంటుంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారిని ఎవరినైతే ఎవరైతే తిట్టారో అసెంబ్లీలో సైతం విజమ్మ గారి చేత కంటి తడి పెట్టించారో ఆ బొత్స గారు ఈరోజు మంత్రి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమై అయిపోయి ఇంకా ఆయన వాళ్ళని ఎత్తిని పెట్టుకొని వాళ్ళ మాటలకు విలువిస్తుంటే ఇంకా దానికి నథింగ్ కొంచే బాధపడతాం పులివెందుల్లో వైఎస్ షర్మిలా గారు సునీతమ్మ గారు అవతల వైపు నుంచి భారతి రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వైఫ్ కూడా ఎన్నికల ప్రచార భాగంలో పాల్గొంటున్నారు కదా వాళ్ళకు వచ్చిన ఆదరణ మీకు రావడం లేదు అని అంటున్నారు ఎవరంటున్నారు వినలేదు మా బ్రహ్మాండమైన ఆదరణ ఉంది మమ్మల్ని పిలిచి పిలిచి మరి అమ్మ రెడ్డి గారికి న్యాయం చేస్తామని చెప్తున్నారు ఏపీ ప్రజలకు సందేశం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా ఎక్కడా కనిపించడం లేదు కనుమరుగైపోయింది ఇతర రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో మన రాష్ట్రం బాగుపడాలి అంటే మనకు ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా మన ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా కోసం అందరూ కొట్లాడాలి చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదాను పోలవరంని రాజధానిని కడప స్టీల్ ఫ్యాక్టరీని అన్ని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు ఇతర అన్ని అంశాలలో అన్ని వాగ్దానాలలో అన్ని అన్ని హామీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ కాదు పరాయి పార్టీ కాదు రాజశేఖర రెడ్డి గారి పార్టీ మీ పార్టీ ఒకసారి ఒకప్పుడు మీరు ఆదరించిన పార్టీ ఆ పార్టీని మళ్ళీ ఆదరించండి హక్కున చేర్చుకోండి ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుందని మీకు మాటిస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి